ఇక్కడ మనం గర్వపడాలో సిగ్గుపడాలో ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులకి ఉంది. ఒక తెలంగాణకి మన దగ్గర ఇక్కడ హాస్పిటల్ని నమ్మలేక పొజిషన్ బాగాక హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. జగన్ నోరెప్పల, చంద్రబాబు నోరెప్పల, ఒకళ్ళు ప్రధాన, ఒకళ్ళు ముఖ్యమంత్రి, ఒకళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఇద్దరికీ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు భరోసా అనిస్తా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము ధైర్యం లే. ఇద్దరు నాయకులు తోపులే వాళ్ళ వాళ్ళ పార్టీల నాయకులు, వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యకర్తల దృష్టిలో. రెండవ కోణం, ఇక్కడ రౌడీయిజం, ఫ్యాక్షనిజం మళ్ళీ పెంచి పోషిస్తున్నారు ఇద్దరు కూడా. రౌడీయిజం చేసే నాయకులు తప్పేంటి అనేటువంటి ఒక దబాయింపు, అలాగే అరెస్టులు చేస్తే పోలీసుల్ని దబాయించేటువంటి తీరు, ఇది ప్రతిపక్షం. అదే సందర్భంలో తమ నేతలు చేసేటువంటి దౌర్జన్యాన్ని సమర్థిస్తూ ఎదురు నేతల మీద కేసులు పెట్టేటువంటిది అధికారపక్షం. ఇద్దరు కూడా తన్నేది తన్నులు తినేది జనాలే ఇద్దరు దెబ్బలకి. కానీ ఆ భరించే బాధితులుగానే మిగలాలి, కానీ హక్కు మాత్రం మనకు ఉండదు. ఇది రెండవ కోణం. మూడోది వచ్చేటప్పటికీ ఇద్దరూ కూడా మన రాష్ట్రం మీద నమ్మకం లేకుండా నాశనం చేసుకుంటున్నారు రాష్ట్రాన్ని. ఇండస్ట్రీలు పెడితే ఇక్కడ సర్వనాశనం చేసేస్తాం, ఎల్జీ పాలిమర్ ముయిపించాం, గోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమ ముయిపించాం, అట్లాగే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిశ్రమల మూసివేతలు వ్యవహారాలలో కొత్త కొత్త కోణాలన్నీ వస్తున్నాయి కదా. ఒక్కొక్క చోట ఒక్కొక్క పరిశ్రమలను ముయించుకుని, ఇప్పుడు మన జోవారి ఇండస్ట్రీ దగ్గర నుంచి జరుగుతున్నటువంటి అన్నీ కూడా కంపెనీల మూసివేతలు. దానివల్ల ఎవడొచ్చి పెట్టుబడి పెడతాడు ఇక్కడ? రెండవది, ఎవడని పెట్టుబడి పెట్టేవాడిని వాడికి అమ్ముడు వాడి దగ్గర పెట్టిస్తున్నారు, అదాని వాడొచ్చి కొన్నాడట ఆ పోర్టు, లేకపోతే ఈడొచ్చుకున్న. ఇక్కడ పెట్టుబడి పెట్టడం తప్పే, ఇక్కడ వ్యాపారం నడపడం తప్పే, ఏం చేసినా తప్పే. ఇటు ఆ పార్టీకి అనుకూలంగా ఒక సెక్షన్ మీడియా, ఈ పార్టీకి అనుకూలంగా ఒక సెక్షన్ మీడియా, ఆ పార్టీ నాయకులు ఒకళ్ళని భుజాన్ని వేసుకొస్తే ఈ పార్టీ నాయకులు, అంటే వీళ్ళిద్దరి కోసమే పనిచేయాలి తప్పించి ఇదే రాష్ట్రం కోసం చేయలేము. ఇదంతా ప్రత్యేకించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఇద్దరూ కలిసి మన పరువుని పూర్తిగా నాశనం చేసింది ఏంటంటే నిన్న రమేష్ హాస్పిటల్ ప్లస్ ఇతర, రమేష్ హాస్పిటల్ని ప్రభుత్వం నమ్మదు, గవర్నమెంట్ హాస్పిటల్ని తెలుగుదేశం నమ్మదు, ఎయిమ్స్ను కూడా తెలుగుదేశం నమ్మదు, మణిపాల్ని వీళ్ళు ఒప్పుకోరు. చివరికి ఎక్కడికి తీసుకెళ్ళాం? సికింద్రాబాద్కి. అంటే ఇద్దరూ కలిసి మన రాష్ట్రంలోని డాక్టర్లని దొంగలని చేసాం, మన రాష్ట్రంలోని హాస్పిటళ్ళని పనికిమాలిన హాస్పిటల్ చేసాం, పక్క రాష్ట్రానికి వెళ్ళాలి ఇప్పటిక. అంటే నెక్స్ట్ ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ వాళ్ళకి టచ్లో ఉన్నారు కాబట్టి జో బైడెన్తో మాట్లాడదాం, లేకపోతే ఐక్యరాజ్య సమితితోనో ప్రపంచ ఆరోగ్య సంస్థతోనో మాట్లాడాల్సిన రోజులు వస్తాయేమో.